హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నా వర్క్ ఏమేమి చేసుకున్నా అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మధ్య అయితే అసలు మేము మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా ఇంతకుముందు పాస్తాని బాగా యూజ్ చేసేదాన్ని, కాకపోతే ఈ మధ్య అసలు తేవట్లేదు. మొన్ననే రీసెంట్గా వెళ్ళాను, అన్ని సామాన్లు తీసుకొచ్చి అప్పుడు నాకు పాస్తా కనబడింది. ఇంకా చాలా డేస్ అవుతుంది కదా, పాస్తా అయితే తీసుకొచ్చాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పాస్తా చేయాలనుకున్నాను. పాప కూడా మార్నింగ్ కొన్ని పాలు తాగి తర్వాత పాస్తా తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేయొచ్చని అనుకుంటున్నాను. ఇంకా పాస్తా ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఇంకా మా పాపకి పాస్తా మెత్తగా ఉంటేనే ఇష్టం అండి. ఇట్లా అంటే విడివిడిగా కనబడకుండా కొంచెం మెత్తగా ఉంటేనే ఉప్మా అనుకొని కొంచెం మంచిగా తింటుంది. సో అందుకే నేను దాన్ని ఫుల్ కుక్ అయ్యే విధంగా మొత్తం కుక్ అయ్యేలాగా చేసి ఆ ఉప్మాలాగా చేసేసాను. అప్పుడు మంచిగా తిన్నది. ఇంకా స్నాక్స్కి వచ్చేసి క్యారెట్ పెడుతున్నాను. రోజైతే ఏదో ఒక ఫ్రూట్ పెడతా అండి. బిస్కిట్స్ అవేం తినదు, ఖచ్చితంగా ఫ్రూటే ఉంటుంది. క్యారెట్ అయినా యాపిల్ అయినా జామకాయ అయినా ఇవే ఎక్కువ తింటూ ఉంటుంది, ఇవే పెడతాను. ఇంకా నెక్స్ట్ వచ్చి పాలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. గిన్నెలో మెల్లోపు పాలు కూడా కాగుతాయి కదా మంచిగా అనేసి, పాలను చూసుకుంటూ పొంగకుండా పక్కనే ఉంటాయి కదా. గిన్నెలోమే టైంలో ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటా. ఆ వెట్టి మనం పక్కకి వెళ్ళి వేరే పని తీసుకున్నాం అనుకో, పాలన్నీ ఉండిపోతుంది. ఇంకా వేస్ట్ అవ్వడం ఎందుకని ఎక్కువ గిన్నెలు ఉంటుండే టైంలోనే పాలని స్టవ్ మీద పెడుతూ ఉంటాం. ఇంకా నేను డైలీ చేసే పనులలో ఈ పనిని రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. పాలు కాగబెట్టిన తర్వాత వచ్చే మీగడని అయితే కంపల్సరీగా తీస్తాను. ఈ మీగడితోనే ఇంట్లో వాడుకోవడానికి నెయ్యినైతే ప్రిపేర్ చేస్తాను. ఇంకా లంచ్లోకి ఈరోజు కూరగాయలు అనేవి ఏవి లేవండి. ఇంట్లో ఒక టమాటా మాత్రమే ఉంది. ఆల్రెడీ నిన్నే టమాటా ఎగ్గు వండేసిన, మళ్ళీ అదే రొట్టెన వద్దని ఈరోజు అయితే పులిహోర చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా కోసి పక్కన ఉంచుకున్నాను. ఒక స్టీల్ గిన్నెలో అన్నం అయితే తీసి పక్కన ఉంచుకున్నానండి చల్లారుద్దని. ఇంకా ఆలోపు పులిహోరలోకి పోపు అయితే వేసుకుంటాం కదా, ఈ పోపును అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆ రైస్ చల్లారేలోపు ఈ పోపు కూడా మంచిగా వేగిన తర్వాత అది కూడా చల్లారుతుంది, తర్వాత రెండు కలుపుకోవచ్చు అనేసి ఈ పని అయితే చేసుకుంటున్నాను టైం వేస్ట్ కాకుండా. ఇది అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ నేను ఏమేమి చేశానని ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియోలో